సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో మంత్రి పర్యటించారు. ఇందుప్రియాల్లో శ్రీ రాములవారి దేవాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ఎస్సీ కాలనీలో కళ్యాణ మండపాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. మనిషి ఎవరమైనా శాశ్వతం కాదు ఈ మట్టి మీద. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుట్టిన వాడు బిడ్డక మారదు అంట. ఏదో ఒక రోజు ఈ మట్టి మీద పుట్టిన మీ మట్టి ఏం తిరుగుతుంది. నువ్వు బతుకున్నగాడు చేసిన మంచి పనులే చరిత్ర పుట్టలో నిలబడతాయి. మనిషి 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్టు. ఎవడు బతికినా ఇంకా 70, 60, 70 ఎక్కువ 100. ఆ తర్వాత అయితే మట్టి కలవాల్సిందే కదా. మరి ఆ బతుకున్నగాడు ఏం చేసినావు, నీ సమాజం కోసం ఏం చేసినావు, నువ్వు పుట్టిన ఊరికి ఏం చేసినావు, నీ కన్న తల్లిదండ్రులు ఎట్లా చూసినావు, నీ కడుపులో పుట్టిన బిడ్డలు ఎట్లా పెంచినావు, ఇదే కదా నిలబడి. ఇలా సుభాష్ రెడ్డి గారు ఎన్ని మంచి కార్యక్రమాలు. ఆ దేవాలయం ఎంత అద్భుతంగా ఉన్నది. విగ్రహం చూస్తే చాలా ఉన్నది. ఆ సీతారామచంద్రస్వామి దేవాలయం ఎంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఈ గ్రామంలో నిర్మించడమే కాదు, నిత్యం అక్కడ పూజా కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాలను అద్భుతంగా జరిపిస్తున్నారు. ఇప్పుడే చెప్పినారు, ఒక 22 మందికి ఇల్లు లేవు, కట్టుకుందామంటే ఇంటర్వ్యూ జాగ లేదంటే తనే జాగుకొని మనిషికి 240 గజాలు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చింది. 22 మందికి ఇళ్ల స్థలాలు గురించింది పెద్ద ఆయన. ఇప్పుడు మా ఎస్సీలు మాకు ఇళ్ళ కార్యం చేసుకుందామంటే చిన్నకునే ఇండ్లు, ఓ పెళ్ళైనా 21 దినమైనా ఏదైనా చిన్న కార్యక్రమం చేసుకుందామంటే మాకు ఒక హాల్ లేదంటే సొంత డబ్బులతో ఇంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించండి.